ఆధ్యాత్మిక సేవా సమాజ హిత కార్యక్రమాల నిర్వహణ ఎల్లప్పుడూ ముందుండే సుందర సత్సంగ్ గురువారం సేవా కార్యక్రమం నిర్వహించింది. శ్రీకాకుళంలో గల శాంత అనురాగ నిలయం అనాథాశ్రమానికి 50,000 రూపాయల వితరణ అందించింది. సిక్కోలు నగరంలో గల సుందర సత్సంగ్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ పెరంబుతూరు సూరిబాబు మరోమారు తన దాతృత్వాన్ని చూపారు. కలెక్టరేట్ సమీపంలో గల శాంత కళ్యాణ అనురాగ నిలయానికి తనవంతు సహాయంగా 50,000 రూపాయలను ప్రకటించారు. గురువారం సాయంత్రం అనురాగ నిలయం నిర్వాహకులు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావుకు సూరిబాబు 50,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పెరంబుదూరు సూరిబాబు మాట్లాడుతూ, ఇటీవల శ్రీకాకుళం టౌన్ హాల్లో నిర్వహించిన 75వ జ్ఞాన మహాయజ్ఞం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని అన్నారు. దీనిని పురస్కరించుకుని ఈ రోజున 50,000 రూపాయలను అందించినట్లు చెప్పారు. తనవంతు అనాథ చిన్నారులకు భవిష్యత్తును కాంక్షిస్తూ ఈ మొత్తాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యాలను అప్పులు చేర్చుకొని వాళ్ళకి ఆ తల్లిదండ్రులు లేరు అనేటువంటి బాధ ఏమాత్రం తెలియకుండా అన్ని రకాల సదుపాయాలతో వాళ్ళని కన్నబిడ్డలాగా చూసేటువంటి జగన్మోహన్ రావు గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. సాధారణంగా ఎంతో ఒక సంకల్పం మొదటి చేయాలి. మంచి సంకల్పం చేసిన తర్వాత అది అభివృద్ధి చెందలేదని ఈయన ఓ మంచి అద్భుతమైన సంకల్పం చేశారు. ఆ తర్వాత అన్ని వైపు నుంచి సహాయం అంతే జరిగింది. రెండో విషయం కానీ మొట్టమొదటి సంకల్పం చేయడం ఇది చాలా ప్రధానమైన విషయం. ఆ విషయంలో ఈ రెడ్ క్రాస్ చేసేటువంటి అన్ని రకాల సేవ కూడా చాలా అద్భుతమైనటువంటి, అందులో చాలా గరుణకి ఎక్కేటువంటిది, అందరూ మనస్ఫూర్తిగా అభినందించేటువంటి ఒక కార్యక్రమమే ఇది. ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ సభ్యులు కేవి అప్పలనాయుడు, ఎన్ శంకర్రావు, అప్పలరాజు, విశ్రాంత ఎంఆర్ఓ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.